తినడంలో మన జీవనశైలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తినే ఆహార విషయంలో జాగృతగా ఉండడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఇవన్నీ కూడా క్యాన్సర్ల నివారణలో ప్రధాన పాత్ర పోషించే విషయాలు. మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సిగ్మండ్ ఫ్రాయిడ్, రాబర్ట్ డి నీరో, చార్ల్టన్ హిస్టన్, సీనియర్ జార్జ్ బుష్, నెల్సన్ మండేలా, లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, మార్టినా నవ్రతిలోవా, కేలీ మినోగ్, లీసా రే, వీరందరూ ప్రాణాంతక క్యాన్సర్లను జయించిన ధీరులే. వీరందరూ మరెందరో క్యాన్సర్ బాధితులకు, మొత్తం ప్రజలందరికీ స్ఫూర్తి ప్రదాతలు. ఆ స్ఫూర్తి నిరంతరం జ్వలించేది. ఇక ఒకప్పటితో పోలిస్తే క్యాన్సర్ చికిత్సలు అద్భుత పురోగతిని సాధించాయి. కావలసిందల్లా క్యాన్సర్ చికిత్సకు తోడుగా మొక్కవోని ధైర్యంతో క్యాన్సర్లను ఎదుర్కోవడమే. ఇక క్యాన్సర్ల నివారణ పట్ల కూడా అవగాహన అవసరం. క్యాన్సర్లకు కారణమైన పొగ, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండడం, చక్కని ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామంతో బరువును నియంత్రణలో ఉంచుకోవడం, హెపటైటిస్ బి, సి, హెలికోబాక్టర్ పైలోరీ, హెచ్పివి లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం, కొన్ని రకాల పరిశ్రమల్లో పనిచేసేటప్పుడు కార్సినోజెనిక్ రసాయనాల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్త పడడం, రేడియేషన్ ప్రభావానికి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తల ద్వారా క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. క్యాన్సర్ని కలుగు చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి నుంచి చిన్న పిల్లల నుంచి మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. అరే ఎక్కువగా చైనీస్ తినబాకు, ఎక్కువగా అజినోమోటో అన్నంలో వేసుకోవద్దు, కలర్స్ వేసే వస్తువులు ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా నూనెలు హోటల్లో పడి బండల్లో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, తినబండాలని కంట్రోల్ చేయడం, చాలా ఎక్కువ మోతాదులో స్వీట్స్, షుగర్స్ శరీరానికి ఇవ్వడం, అంటే శరీరాన్ని కష్టపెట్టేటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా ఇవ్వకుండా తగ్గించుకోవడం, సరైన మోతాదుల వ్యాయామాన్ని చిన్నప్పుడే ప్రమోట్ చేయాలి. ఎందుకంటే అసలు ఎక్సర్సైజ్ అనేది క్యాన్సర్కి 100% ప్రొటెక్షన్. ప్రపంచంలో కూడా ఎక్కువగా రన్నింగ్ చేసేటువంటి అథ్లీట్స్లో, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే మనుషుల్లో క్యాన్సర్ చాలా తక్కువగా గమనించడం జరిగింది. ఆహారపరంగా క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలి అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, పచ్చివి కాకుండా కుక్ చేసినవి తినాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని కూడా మురగబెట్టి, కుళ్ళబెట్టి, ఎన్నో రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తినొద్దు. స్టాప్ ఆల్కహాల్, జర్దాలు, కిల్లీలు, స్మోకింగ్లు పూర్తిగా మానేసేయండి. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు, యూట్రస్ క్యాన్సరు, ఇంకొన్ని రకాల క్యాన్సర్సు. కాబట్టి ఒక ఫ్యామిలీలో అటువంటి క్యాన్సర్ జరిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకోండి. తర్వాత వయసు మీరిన వాళ్ళు, ముసలి వాళ్ళందరూ 50 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వయసు ఉండేవారు, వయసు మీరే కొద్దీ స్వాభావికంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఎక్కువ. కాబట్టి వయసు మీరే వాళ్ళందరూ క్యాన్సర్ చెక్స్ ఎక్కువగా చేసుకోండి. ఆఖరి మాట, క్యాన్సర్ని నివారించేటువంటి క్లబ్స్ మా దగ్గర ఉన్నాయి, మీకు జాయిన్ సచ్ క్లబ్స్. అప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్ వచ్చిన మనుషులు వచ్చి షేర్ చేస్తారు, భయ్ నా క్యాన్సర్ వచ్చింది, నాకేం కాలేదు, షేరింగ్, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, క్యాన్సర్ మీరు భయపడే అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మానసిక మనోధైర్యం, మనోబలం అనేది చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా సంవత్సరానికి చచ్చిపోతున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చిన సంవత్సరానికి చచ్చిపోయి ఎందుకు, మానసికంగా వ్యధకి గురి అయ్యి వాళ్ళు